ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात् ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम जय गुरुदेव ओम श्री साईराम अनंत प्रेम स्वरूपलारा మానవుడు నిరంతరం పరితపించేది ఆనందం కోసమే. ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించగలిగితే జీవిత పరమార్థం నెరవేరినట్లే. ఆనందాన్ని పోగొట్టుకున్న తర్వాత జీవితం అభాస్పాలవుతుంది, సమూలంగా గాడి తప్పుతుంది. అయితే అటువంటి ఆనందాన్ని గురించి తెలుసుకొని దానిని ప్రయోగపూర్వకంగా అనుభవించటం అనేది మామూలు విషయం కానే కాదు. కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందువలన? మానవ జీవితం గత జీవితపు జీవితాల అనుభవాలతో మొదలవుతుంది. అవన్నీ కూడా మోహాలు, బంధాలే. బంధాలలో ఉన్న వ్యక్తి, మోహంలో జీవించేటటువంటి వ్యక్తి ప్రపంచం అనేటటువంటి మత్తులో ఉంటాడు. మన అంతరంగంలో నిక్షిప్తమై ఉన్నటువంటి సంస్కారాలు కానీ, అనుభవాలు కానీ అవన్నీ కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినవే. ఒక అనుభవం కానీ సంస్కారం కానీ ఏర్పడటం చాలా సులభం. దానిని సమూలంగా కోకటి వేరుతో సహా తొలగించుకోవటం అనేది బహు కష్టతరం. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి లక్షలాది మంది ప్రవేశిస్తున్నారు, కానీ పరిణతి చెందే వాళ్ళ మోతాదు మాత్రం బహు స్వల్పంగా ఉంది. ఎందువలన? సిద్ధాంతం తెలుసుకోవటం చాలా సులభం, దాన్ని అనుభవంలోకి పొందటం మాత్రం అసాధ్యం. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించండి. మామూలు వ్యక్తుల కన్నా ఎక్కువగా అసంతృప్తిగా ఉంటారు, అశాంతిగా ఉంటారు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం అనేది అంతు తెలియని లోతైన మహాసముద్రం లాంటిది. ఆ సముద్రం యొక్క లోతు తెలుసుకోవటం, దాన్ని అనుభవంలోకి పొందటం అనేది మామూలు విషయం కానే కాదు. అయితే సాంకేతిక పరంగా కొన్ని విషయాలను గురించి అవగాహన గావించుకునేటట్లయితే ఆ మార్గం అంత సులభతరమైనది, మహోన్నతమైనది మరొకటి లేదు. ప్రస్తుతం మానవుడు నవీన యాంత్రిక స్పీడ్ యుగంలో ఉన్నాడు. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం క్రొత్త పొంతలు తొక్కుతుంది. ప్రతి మనిషి సాంకేతికతలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. అయితే భౌతిక పరమైన సాంకేతికత గురించి ఆలోచిస్తున్నాడు, కానీ అంతరంగంలో కూడా సాంకేతికతను అన్వయించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని ఆలోచించడం లేదు. బయట మెటీరియలిస్టిక్ టెక్నాలజీ ఉంది, మన లోపల లైఫ్ టెక్నాలజీ ఉంది. మనిషి లైఫ్ టెక్నాలజీని పూర్తిగా విస్మరించి, మర్చిపోయి
మెటీరియలిస్టిక్ టెక్నాలజీ కోసం పరితపిస్తున్నాడు. మెటీరియలిస్టిక్ టెక్నాలజీలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. అది లేకుండా బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా బానిస భావంతో జీవిస్తున్నాడు, డిపెండెన్సీలో ఉంటున్నాడు. అటువంటి వ్యక్తి లైఫ్ టెక్నాలజీ గురించి ఆలోచించేటట్లయితే మెటీరియలిస్టిక్ టెక్నాలజీ నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మానవుల్ని జాగ్రత్తగా పరిశీలించండి. అతి సామాన్యుని నుండి కుబీర్ని వరకు అందరూ కూడా వస్తు ప్రపంచంలో నిమగ్నమైపోయారు. వస్తువులు లేకుండా బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. వస్తు సంపద చుట్టూ పోగు చేసుకొని దానిలో బందీ అయ్యాడు. ఆర్థిక వనరుల ఆధిక్యతను సంతరించుకున్నాయి. ఆత్మీయతలు అనురాగాలు కరువు అవుతున్నాయి. అడుగడుగున మనిషి సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోతున్నాడు. ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం చేసేటటువంటి ప్రయత్నాల వలన ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. సంవత్సరం గడిచిందంటే సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి తప్ప అవి తగ్గుముఖం పట్టడం లేదు కదా. అంటే మానవుడు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సమస్యలను పెంచుతున్నాయి తప్ప తగ్గించడం లేదు. సమస్యలు పెరగటం అంటే ఏమిటి? ఆనందానికి దూరం కావటమే. ఆనందంగా జీవించే వ్యక్తికి సమస్యలు ఉండవు. సమస్యలు ఉన్నాయంటే అతడు ఆనందంగా లేడు. అటువంటి సమస్యల సుడిగుండం నుంచి బయటపడి జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే జీవ సాంకేతికతను, లైఫ్ టెక్నాలజీని గురించి ఆలోచించాలి. ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఈ అంశాన్ని గురించి ఎవరూ ప్రస్తావించలేదు. మనిషి శారీరక, ఇంద్రియ, మానసిక మట్టాలకు పరిమితమై శరీరాన్ని పూర్తిగా బలహీనపరచుకొని వాతావరణంలో సంభవించేటటువంటి మార్పులను తట్టుకోలేక, అధిగమించలేక, ఎదుర్కోలేక, నిరోధించలేక చుట్టూ వస్తువులను సృష్టించుకొని ఆ వస్తువుల మధ్యలో సుఖవంతమైన, సులభతరమైన జీవితం కోసం ఆరాటపడుతున్నాడు. అంటే అదంతా కూడా ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానం. విశ్వ కదలికలన్నీ పాజిటివ్గానే జరుగుతున్నాయి, కానీ మానవుడు ఒక్కడే నెగిటివ్గా ఉన్నాడు. ఈ నెగిటివ్గా ఉన్నటువంటి మానవుడు పాజిటివ్కి మళ్ళాలంటే లైఫ్ టెక్నాలజీని జీవితానికి అన్వయించుకోవాలి. ప్రస్తుతం దీని గురించి ప్రస్తావించేవాళ్ళు లేరు, జీవితానికి అన్వయించుకోవాలని ఆరాటపడేవాళ్ళు కూడా లేరు. అందించే విధానాలలో కొన్ని లోపాలున్నాయి. అందుకునేటటువంటి వ్యక్తులు కూడా హేతుబద్ధత, శాస్త్రీయతను గురించి ఆలోచించకుండా గ్రుడ్డిగా అనుసరిస్తున్నారు. బ్లైండ్ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. సైన్స్ని, ఆధ్యాత్మికతను సమన్వయం చేయకుండా ఏ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశమే లేదు. ఆధ్యాత్మిక చరిత్రలో మొట్టమొదటిసారిగా సైన్స్ను, భౌతికవాదాన్ని, లౌక్యాన్ని, మనస్తత్వాన్ని, తత్వాన్ని, మత సామరస్యాన్ని ఆధ్యాత్మికతకు మేళవించి అందించేటటువంటి ఒకే ఒక విధానం ధ్యాన మండలి ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే అవసరమే అన్వేషణకు దారితీస్తుంది అంటారు. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. ఎప్పుడైతే అవసరం పెరుగుతుందో అవసరం తీర్చుకోవటం కోసం అన్వేషణ కూడా జరుగుతుంది. సమస్య అనేది ఉందంటే పరిష్కారం కోసం అనేక రకాల విధానాలను మనిషి వెతుక్కుంటూ ఉంటాడు. ఆ విధానాలలో కొన్ని వైఫల్యం చెందవచ్చు, కానీ అంతిమంగా మాత్రం సత్యం కోసం పరితపిస్తాడు, శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అందుకోగలుగుతాడు. మీరు, నేను, మనం అందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే మనలను గురించి మనం తెలుసుకోవటం అంటూ జరిగితే
ఈ విషయంలో మనం తెలుసుకోవలసిందంటూ ఏమీ లేదు. మనలను గురించి మనం తెలుసుకోకుండా ప్రకృతి మీద, అంతరిక్షం మీద, ఆకాశంలో ప్రయోగాలు చేస్తూ ఉంటే మనిషి సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతాడు, బ్యాలెన్స్ కోల్పోతాడు. సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయాడు అనుకోండి, జీవితం ఎలా ఉంటుంది? గాడి దప్పుతుంది కదా. ప్రస్తుతం అదే జరుగుతుంది. భారతదేశంలో ఆధ్యాత్మిక జీవన విధానం వెలుగులోకి వచ్చింది, కానీ భారతీయులు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. పాశ్చాత్య దేశాలలో లౌకిక జీవితానికి సంబంధించినటువంటి సాంకేతికత విపరీతంగా బహిర్గతమవుతూ వస్తుంది. మనుషులు సాధారణంగా శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితమవుతారు. ఇంద్రియాలను సంతృప్తి పరచుకునే దిశగా జీవన విధానాన్ని కొనసాగిస్తారు. ఇంద్రియాలు సంతృప్తి పడకపోతే అంతరంగంలో తిరుగుబాటు జరుగుతుంది. అందువల్ల ఇంద్రియాలను సంతృప్తి పరచడం కోసమే ఈ మెటీరియలిస్టిక్ టెక్నాలజీ, భౌతిక పరమైన సాంకేతికత వెలుగులోకి వచ్చింది. మనం సైన్స్ పరంగా విశ్లేషించుకుంటే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. వాటిని గురించి ఒక్కసారి సమీక్షించుకుందాం. పరిణామ క్రమంలో మొట్టమొదటిసారిగా పంచభూతాలే ఉన్నాయి, ఇంక వేరే ఏమీ లేవు. విశ్వం మొత్తం కూడా పంచభూతాత్మకం. ఈ పంచభూతాల యొక్క పరిణామం ద్వారానే గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్ర కుటుంబాలు, నక్షత్ర మండలాలు, పాల పంతులు వగైరా మొత్తం కూడా ఆవిర్భవించాయి. విశ్వం మొత్తం కూడా పంచభూతాలతోనే కొనసాగుతుంది. ఈ పంచభూతాలు ఏవి కూడా నిలకడగా ఉండవు, నిరంతరం మార్పులు చెందుతూ ఉంటాయి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, పంచభూతాత్మకమైనటువంటి విశ్వం ఆవిర్భవించడానికి మూల కారణం సంకల్పాలే. పరమాత్మ ప్రాణశక్తిగా రూపాంతరం చెందుతుంది. ఆ ప్రాణశక్తి యొక్క రూపాంతరం వల్ల సంకల్పం ఏర్పడుతుంది. ఏర్పడిన సంకల్పం తప్పనిసరిగా నెరవేరాలి. నెరవేరాలంటే తప్పనిసరిగా వస్తువులు కావాలి, ఆకారాలు కావాలి, గ్రహాలు కావాలి, ఉపగ్రహాలు కావాలి, పంచభూతాలు కావాలి, పాలపంతులు కావాలి, నక్షత్ర మండలాలు కావాలి, నక్షత్ర కూటములు కావాలి, నక్షత్ర కుటుంబాలు కావాలి, గ్రహాలు కావాలి, ఉపగ్రహాలు కావాలి. ఒక సంకల్పం ఏర్పడిన తర్వాత ఆ సంకల్పం నెరవేరటానికి తప్పనిసరిగా ఒక ఆకారం కావాలి. తన అవసరార్థం సంకల్పం ఆకారాన్ని సృష్టించుకుంటుంది. సంకల్పం నెరవేరిన తర్వాత, సంకల్పం కరిగిపోయిన తర్వాత ఏ సంకల్పం కోసం అయితే ఆకారం తయారైందో ఆకారం యొక్క అవసరం ఉండదు కదా. ఆకారం యొక్క అవసరం లేనప్పుడు ఆకారం ఏమవుతుంది? విశ్వంలో కలిసిపోతుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గురించి ప్రస్తావించుకుందాం. ఈ చరాచర జగత్తంతా దేని నుండి ఆవిర్భవించింది? భగవంతుని నుండి ఆవిర్భవించింది, లేక శుద్ధ చైతన్యం నుండి ఆవిర్భవించింది, లేక పరమాత్మ నుండి ఆవిర్భవించింది, లేక పరబ్రహ్మం నుండి ఆవిర్భవించింది? ఈ ఆవిర్భవించడానికి మూలమైందంటే సంకల్పమే. ఆ సంకల్పం కూడా దేని నుండి ఆవిర్భవించింది? భగవంతుని నుండి. ఒకవైపు భగవంతుని నుండి సంకల్పాలు ఆవిర్భవిస్తున్నాయి, మరొకవైపు సంకల్పాలు నెరవేరటానికి అవసరమైనటువంటి పదార్థము, ఆకారాలు, రూపాలు కూడా ఆవిర్భవిస్తున్నాయి. సంకల్పం సూక్ష్మంగా ఉంటుంది, ఆకారం స్థూలంగా ఉంటుంది. సంకల్పం కారణమవుతుంది, ఆకారం ప్రభావం అవుతుంది. కారణం కొనసాగినంత వరకు ప్రభావం తప్పనిసరిగా కొనసాగాల్సిందే.
కారణం కరిగిపోయింది అనుకోండి, ఆకారం యొక్క అవసరం ఉండదు కదా. ఆకారం ఎందుకు వచ్చింది? కారణం కోసమే కదా, సంకల్పం కోసమే కదా. అక్కడ సంకల్పం లేనప్పుడు ఆకారం యొక్క అవసరం ఏంటి? ఇది ఆధ్యాత్మికతలో ఉన్న కీలకమైనటువంటి అంశం. పంచభూతాలన్నీ కూడా భగవంతుడి యొక్క సంకల్పానికి అనుగుణంగానే ఆవిర్భవించాయి. ప్రకృతి సూత్రాలకు, విశ్వ కదలికలకు అనుగుణంగానే అవి కొనసాగుతున్నాయి. సంకల్పం నెరవేరిందంటే తప్పనిసరిగా ఆకారం కరిగిపోవలసిందే. సంకల్పం కోసమే ఆకారం వస్తుంది, సంకల్పం నెరవేరిన తర్వాత ఆకారం యొక్క అవసరం ఉండదు కాబట్టి అది ఆటోమేటిక్గా కరిగిపోతుంది. అంటే భగవంతుడి నుండి ఒకవైపు సంకల్పాలు వచ్చాయి, మరొకవైపు ఆకారాలు వచ్చాయి. సంకల్పం కరిగిందంటే ఆకారం కరిగిపోతుంది, సంకల్పం ఏర్పడిందంటే ఆకారం ఏర్పడుతుంది. అయితే జీవులకి నిర్జీవులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? నిర్జీవులంటే పంచభూతాలు, జీవులంటే వృక్షాలు, జంతువులు, మానవుడితో సహా. పంచభూతాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. భగవంతుడి ఆదేశం ప్రకారమే పంచభూతాలతో కూడినటువంటి స్థూల ప్రపంచం ఏర్పడుతుంది. భగవంతుడి ఆదేశాలకు అనుగుణంగా అది కొనసాగుతుంది, అంతిమంగా భగవంతుడిలోనికి ఐక్యం చెందుతుంది. అదే జీవులను తీసుకోండి, జీవులకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది, ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. అవన్నీ కూడా భగవంతుని నుండి ఆవిర్భవించడం లేదు, మాతృజీవుల నుండి బీజాలు ఏర్పడుతున్నాయి. ఆ బీజాల ద్వారా జీవులు తయారవుతున్నాయి. మాతృజీవులు మరణించబోయే ముందు బీజాలను ఉత్పత్తి చేసి, ఆ బీజాల ద్వారా సంతానోత్పత్తిని కలగజేసి, సంకల్పం నెరవేరింది కాబట్టి ఆ మాతృజీవులు విశ్వంలో కలిసిపోతాయి. ఇక తర్వాత ఏమవుతుంది? బీజాలు పెరిగి పెద్దవవుతాయి, అంటే జీవులుగా తయారవుతాయి. ఆ జీవులకు ఒక సంకల్పం ఉంది. ఏమిటి ఆ సంకల్పం? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం. వాటి సంకల్పం నెరవేరిందనుకోండి, అవి కూడా విశ్వంలో కలిసిపోతాయి. పంచభూతాలకి జీవులకు మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, పంచభూతాల ఆవిర్భావం అంతా కూడా భగవంతుని ఆదేశానుసారం జరుగుతూ ఉంటుంది, జీవులు మాత్రం స్వతంత్ర ప్రతిపత్తితో కొనసాగుతాయి. వాటికి సొంత ఎజెండా ఉంటుంది, సొంత కార్యక్రమం ఉంటుంది. ఎప్పుడైతే సొంత ఎజెండా, సొంత కార్యక్రమం ఉందో అవి భగవంతుడికి దూరం అవుతాయి. దాన్నే జీవభావం అంటారు. మనం నాలుగింటిని ఉదాహరణగా తీసుకుందాం. ఒకటి ఒక రాయి, రెండు వృక్షం, మూడు జంతువు, నాలుగు మానవుడు. రాయి, వృక్షం, జంతువు, మానవుడు. పరిణామక్రమంలో పంచభూతాలలో సంభవించినటువంటి మార్పుల వలన, పంచభూతాల్లో సంభవించినటువంటి మార్పుల వలన జీవ పదార్థం ఏర్పడింది. అకర్బన పదార్థం నుండి కర్బన పదార్థం ఏర్పడింది. కర్బన పదార్థంలో సంభవించినటువంటి పరిణామం వలన జీవ పదార్థం ఏర్పడింది. ఆ జీవ పదార్థమే జీవులకు ఆధారం. ప్రతి జీవికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది, స్వతంత్రమైనటువంటి ఆకారం ఉంటుంది. అది తన అంతరంగ సంకల్పాలకు అనుగుణంగానే జీవితాన్ని కొనసాగిస్తుంది, జీవిత ప్రణాళికకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. వృక్షం నుండి విత్తనాలు వస్తున్నాయి, ఆ విత్తనాలు మరల మొక్కలు అవుతున్నాయి, మొక్కల తర్వాత వృక్షాలు అవుతున్నాయి. తల్లి వృక్షం నుండి
విత్తనాలు ఏర్పడుతున్నాయి, విత్తనాలు అనుకూలమైనటువంటి వాతావరణంలో మొక్కలు అవుతున్నాయి, ఆ మొక్కల తర్వాత వృక్షాలు అవుతున్నాయి. ఇదంతా జన్మ పరంపరలుగా కొనసాగుతుంది. వందల కోట్ల సంవత్సరాల నుండి భూమండలంలో ఈ పరిణామం జరుగుతుంది. భూమండలంలో ఎందుకు జరగాలి, మిగతా చోట జరగచ్చు కదా? కాదు, భూమండలంలో ఇటువంటి అనుకూలమైనటువంటి పరిణామం జరగటానికి వాతావరణం ఉంది, అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మిగతా గ్రహాల్లో అటువంటి అవకాశం లేదు. ఎందువలన? భూమి పంచభూతాలతో కూడినటువంటి భూమండలంగా ఏర్పడింది. భూమికి గురుత్వాకర్షణ శక్తితో పాటు అయస్కాంత శక్తి కూడా ఉంది. ఏదైనా పదార్థాన్ని పైకి విసిరేసేటట్లయితే అది మళ్ళీ తిరిగి భూమికి చేరుతుంది, దాన్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. విశ్వం మొత్తంలో భూమండలం ప్రత్యేకమైంది. అటువంటి భూమండలంలో ఉన్నటువంటి వాతావరణంలో సంభవించినటువంటి పరిణామం ద్వారా జీవ పదార్థం ఏర్పడింది. ఆ జీవ పదార్థం నుండి మొట్టమొదటి దశలో వృక్షాలు వచ్చాయి, తర్వాత జంతువులు వచ్చాయి, అంతిమంగా మానవుడు వచ్చాడు. ఇక్కడ ముందు రాయిని తీసుకోండి, తర్వాత వృక్షాన్ని తీసుకోండి, తర్వాత జంతువుని తీసుకోండి, తర్వాత మానవుణ్ణి గమనించండి. ఒక రాయికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు, అది కరిగిపోతుంది, రూపాంతరం చెందుతుంది, దాన్ని భౌతిక పరిణామం అంటారు. అదే ఒక వృక్షాన్ని తీసుకోండి, దానికి సొంత ప్రతిపత్తి ఉంటుంది, సొంత లక్షణాలు ఉంటాయి. వేప చెట్టు చేదుగా ఉంటుంది, చింత చెట్టు పులుపుగా ఉంటుంది, వైడ్ వెరైటీ ఆఫ్ ఫానా ఉంది, లక్షల కొలది వృక్ష జాతులు ఉన్నాయి, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకమైన ప్రత్యేక లక్షణం ఉంది. ఆ విధంగా ఆ జాతులన్నీ కూడా తరతరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి, తరతరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇదంతా ఏమిటి ఒకసారి ఆలోచించండి. ఇదంతా పరిణామం, జీవులలో జరిగేటటువంటి పరిణామాన్ని జీవ పరిణామం అంటారు. పంచభూతాల్లో జరిగేటటువంటి పరిణామాన్ని భౌతిక పరిణామం అంటే, జీవులలో జరిగేటటువంటి పరిణామాన్ని జీవ పరిణామం అన్నారు. ఒక తరం నుండి మరొక తరానికి జీవులు ఆవిర్భవించేటప్పుడు నూతన లక్షణాలతో ఆవిర్భవిస్తాయి. ఆ జీవి కొనసాగేటప్పుడు పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పుల ద్వారా అంతరంగంలో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి ఒక తరం నుంచి మరొక తరానికి జీవులు ఆవిర్భవించేటప్పుడు కొత్త లక్షణాలతో ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఈ విధంగా కొన్ని లక్షల తరాలు కొనసాగాయి అనుకోండి, కొత్త జాతులు ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఒక వృక్షానికి ఒక జంతువుకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? వృక్షాలు ప్రాథమిక దశలో ఉన్నాయి, స్థిరంగా ఉంటాయి, ఒకే చోట ఉంటాయి. జంతువులలో అవి స్థిరంగా ఉండవు, సంచరిస్తూ ఉంటాయి. ఎందుకు సంచరిస్తూ ఉంటాయి? వాటికి మనుగడ కావాలి, ఆహారం కావాలి. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? వృక్షాల ద్వారా వస్తుంది, వృక్ష సంపద ద్వారా వస్తుంది. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? పంచభూతాల ద్వారా వస్తాయి. వాయువు ఎక్కడి నుంచి వస్తుంది? పంచభూతాల ద్వారా వస్తుంది. అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? పంచభూతాల ద్వారా వస్తుంది. పంచభూతాలు వృక్ష సంపద మీద ఆధారపడి జంతువులు నివసిస్తూ ఉంటాయి. అంటే వృక్షాల కన్నా జంతువులు పరిణామ క్రమంలో ఉన్నతంగా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే వృక్షాలలో స్వతంత్ర ప్రతిపత్తి నామమాత్రంగా ఉంటే జంతువులలో అది ఎక్కువగా ఉంటుంది. ప్రతి జంతువుకి పుట్టుక ఉంటుంది, పెరుగుదల ఉంటుంది,
మనగడ కోసం పోరాటం జరుగుతుంది. తన అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తనకి ఎంతో కొంత తనలో ఏం జరుగుతుందో, పరిసరాల్లో ఏం జరుగుతుందో అవగాహన గావించుకునేటటువంటి స్థాయి స్థితి ఉంటాయి. వృక్షాలకు అవేం ఉండవు. పరిసరాల్లో మార్పులు జరుగుతున్నప్పటికీ వెంటనే స్పందించకపోయినా అవి మాత్రం చర్య ప్రతిచర్యలు లేకుండా, స్పందన ప్రతిస్పందనలు లేకుండా ఉంటాయి, కానీ ప్రకృతికి అనుగుణంగా ఉంటాయి. వృక్షాలు లేకుండా జంతువులు ఆవిర్భవించే అవకాశం లేదు. వృక్షాల నుండి జంతువులు ఆవిర్భవించాయి. అందుకే వృక్షాలు జంతువులకు ఆహారాన్ని ఆవాసాన్ని కలగజేస్తూ ఉంటాయి. జంతువులు పంచభూతాల మీద ఆధారపడతాయి, వృక్ష సంపద మీద ఆధారపడతాయి. వీటికి ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది, ఈగో ఎక్కువగా ఉంటుంది, స్వతంత్ర ప్రతిపత్తి ఎక్కువగా ఉంటుంది, బౌండరీస్ ఎక్కువగా ఉంటాయి. సరే, ఇక చిట్ట చివరికి మానవుడిని తీసుకోండి. ఇతనిలో చర్య ప్రతిచర్యలు ఉన్నాయి, తెలివి మేధా సంపత్తి ఉంది, పరిణామ క్రమంలో అన్ని విధాల ఉన్నతంగానే ఉన్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మిగతా వాటితో పోలిస్తే మానవుడిలో స్వతంత్ర ప్రతిపత్తి తారాస్థాయిలో ఉంది. తెలివి మేధా సంపత్తి వలన మానవుడు తనలో ఏం జరుగుతుందో, పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మానవుడు తనలో ఏం జరుగుతుందో, పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగినందువల్ల పరిసరాలకు అనుగుణంగా అంతరంగాన్ని మార్చుకోకుండా తన తెలివి మీద సంపత్తితో పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నమే భౌతిక సాంకేతికత, మెటీరియలిస్టిక్ టెక్నాలజీ. ఇప్పుడు మనుషులంతా ఉదయం నుండి సాయంత్రం వరకు, నిద్ర లేచింది మొదలు మరలా తిరిగి సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు ఏం చేస్తున్నారు? ఏదో తెలుసుకుంటున్నారు, దేనికోసం ఆరాటపడుతున్నారు, ఏదో సాధించాలనుకుంటున్నారు, ఏదో కనిపెట్టాలనుకుంటున్నారు, పరిసరాలను మార్చాలనుకుంటున్నారు, మనుషులను మార్చాలనుకుంటున్నారు. ఇదంతా దేనికోసం? సుఖవంతమైన సులభతరమైన జీవితం కోసమే కదా. సుఖవంతమైన సులభతరమైన జీవితం ఎప్పుడైతే ఉందో మనిషి ఎలా ఉంటాడు? బలహీనపడుతూ ఉంటాడు. బలహీనపడే కొలది భౌతిక సాంకేతికత యొక్క అవసరం ఇంకా పెరుగుతూ ఉంటుంది. బలహీనంగా ఉన్నవారే భౌతిక సంపద కోసం ఆరాటపడుతూ ఉంటారు. బలంగా ఉన్నవారు, మనోబలం ఉన్నవారు, సమర్థత ఉన్నవారు, ధైర్యం విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు భౌతిక సాంకేతికత కోసం ఎక్కువగా పరితపించరు. గత కొన్ని వేల సంవత్సరాలుగా భూమండలంలో మానవ జాతిలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. మనుషులు విపరీతంగా భౌతిక సంపద కోసం పరితపిస్తున్నారు. యాజమాన్య తత్వంతో ఆస్తులను కూడబెట్టుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు ప్రపంచం నుండి నాకేమిటనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది తప్ప నా నుండి ప్రపంచానికి ఏమిటనేటటువంటి భావన పెద్దగా ఉండటం లేదు. ప్రత్యేకించి సంవత్సరం గడిచిందంటే సమస్యలు పెరుగుతున్నాయి. మనిషి సమస్యల సుడిగుండంలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటంటే భౌతిక సాంకేతికత, భౌతిక సంపదను పెంచుకోవటం, టెక్నాలజీ పెంచుకోవటం, సుఖవంతమైన సులభతరమైన జీవితం కోసం ఆరాటపడటం, దాన్నే ఆనందంగా భ్రమించటం. ఎప్పుడైతే ఆనందాన్ని గురించి ఆరాటపడుతూ సుఖాన్ని పొందుతున్నాడో అప్పుడు అంతరంగంలో అసంతృప్తి కూడా పెరుగుతుంది. కాబట్టి సుఖం అనేటటువంటి ఒకే ఒక అంశం మానవ జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఆ సుఖపట్టం కోసం మనిషి తెలివి మేధా సంపత్తిని వాడుకుంటున్నాడు. ఆ తెలివి మేధా సంపత్తి ద్వారానే మనిషిలో సాంకేతికత వెలుగులోకి వచ్చింది. అంటే మనిషి పూర్తిగా విశ్వ కదలికలకు, ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా జీవిస్తున్నాడు.
భగవంతుడి ఆదేశాలను పూర్తిగా తిరస్కరిస్తున్నాడు. భగవంతుడి యొక్క ఉనికిని గ్రహించడం లేదు. తన అవసరార్థం అభద్రతా భావంతో సమస్యల పరిష్కారం కోసం భగవంతుడి కోసం పరుగులు తీస్తున్నాడు తప్ప, సాంకేతిక పరంగా విశ్లేషించుకుంటే అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు. మనిషి అక్కడ దెబ్బతింటున్నాడు. కాబట్టి అంతరంగంలోనే భగవంతుడు ఉన్నప్పుడు సాంకేతిక పరంగా విశ్లేషించుకుంటే, లైఫ్ టెక్నాలజీని వాడేటట్లయితే అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించవచ్చు కదా. భగవంతుణ్ణి ఒక అనంతమైన శక్తిగా భావిస్తున్నాడు. ఆ శక్తి యొక్క అండదండలు ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఆ శక్తి కోసం పరుగులు తీస్తున్నాడు. ఈ పరుగు పందెంలో తన లోపల ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాడు. ఏ శక్తి కోసమైతే బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తున్నాడో ఆ శక్తి అంతరంగంలోనే ఉందనేటటువంటి విషయాన్ని పూర్తిగా విస్మరించాడు. ఇక్కడ మనిషి పూర్తిగా దెబ్బతిన్నాడు. కాబట్టి అందరూ పరితపించేది ఆనందం కోసమే. ఆనందం ఉంటే ఆరోగ్యం ఉంటుంది, సుదీర్ఘాయు ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, జీవితం నల్లేరు మీద బండిలా కొనసాగుతుంది, జీవభావం సమూలంగా కరిగిపోతుంది, జీవుడే దేవుడు అవుతాడు, జీవితం అన్ని విధాలా సద్వినియోగపడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎక్కడ దెబ్బతిన్నాడు? అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటున్నాడు. భౌతిక సాంకేతికత ద్వారానే ఆనందాన్ని పొందొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో భౌతిక ప్రపంచంలో, ప్రకృతి మీద, అంతరిక్షంలో విపరీతంగా ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ ప్రయోగాల ద్వారా తాను ఏదో సాధిస్తున్నానని చెప్పి ప్రకటించుకుంటున్నాడు, వెల్లడిస్తున్నాడు. కానీ తాను సాధించేది ఏమీ లేదు, పోగొట్టుకునేదే ఉంది. ఏం పోగొట్టుకుంటున్నాడు? ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాడు. మరి ఏం పొందుతున్నాడు? సుఖాన్ని పొందుతున్నాడు. సుఖాన్ని ఆనందం అనుకుంటున్నాడు. సుఖాన్ని కొనుక్కుంటున్నాడు, ఆనందాన్ని అమ్ముకుంటున్నాడు. ఇంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? ఒకసారి పరిణామాన్ని మరొకసారి విశ్లేషించుకుందాం. మొట్టమొదట పంచభూతాలతో ఉన్నటువంటి భౌతిక జగత్తే ఉంది. అవి అలా ఉన్నప్పుడు విశ్వం మొత్తంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. భూమి కూడా అందులో ఒక భాగం అయిపోయింది, సూర్యకుటుంబంలో ఒక భాగమైంది, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. అది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల వరకు అలాగే కొనసాగింది. అటువంటి భూమండలంలో పరిణామక్రమంలో జీవపదార్థం ఏర్పడి ఆ జీవపదార్థం ద్వారా వృక్షాలు వచ్చాయి. ఆ వృక్షాలు ఎప్పుడైతే ఆవిర్భవించాయో, మనిషి పరిణామక్రమంలో ముందంజలో ఉన్నాడు. కానీ సున్నిత తత్వాన్ని పెంచుకున్నాడు. పంచభూతాల కన్నా వృక్షాలు సున్నితమైనవి, వృక్షాల కన్నా జంతువులు సున్నితమైనవి, జంతువుల కన్నా మానవుడు సున్నితమైనవాడు. కాబట్టి మానవుడు ఉన్నతమైన వాడు కాదు, సున్నితమైన వాడు. మనిషి సాటి మనిషితోటే పోరాటం చేస్తున్నాడు, ఇతర జంతువును ఉపయోగించుకుంటున్నాడు, వృక్ష సంపదను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాడు, పంచభూతాలకు వెలకట్టి అమ్ముకుంటూ కొనుక్కుంటున్నాడు. మనిషి యొక్క తెలివి మేధా సంపత్తి వల్ల భూమండలం మొత్తం దద్దరిల్లిపోతుంది. సమస్యలతో జీవించేటటువంటి వ్యక్తి సమాజానికి సమస్యలనే సృష్టించాడు తప్ప పరిష్కారాన్ని ఎలా ఇవ్వగలుగుతాడు? కాబట్టి మేనేజ్ ద వైజెస్ట్ ఎనిమల్ ఆన్ ద ఎర్త్ అంటున్నారు చాలామంది. కాదు కాదు, వరస్ట్ ఎనిమల్ ఆన్ ద ఎర్త్. తెలివి మేధా సంపత్తి అనేది మనిషికి శాపమే తప్ప లాభం కాదు, అదొక రకంగా పాపమే.
ఎందుకంటే ఏదో సాధించాలనేటటువంటి తపనలో పరుగులు తీసి ఒక దశకు పోయిన తర్వాత అలసిపోయి జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మనిషి ఆటవికంగా ఉన్నప్పుడు, అనాగరికంగా ఉన్నప్పుడు, అమాయకంగా ఉన్నప్పుడు ఈ సమస్యలు ఇవే. ఎందువలన ఆటవిక జీవితంలో, అమాయకపు జీవితంలో, అనాగరిక జీవితంలో భౌతిక సాంకేతికత లేదు కదా. ఎప్పుడైతే భౌతిక సాంకేతికత వెలుగులోకి వచ్చిందో అప్పుడే జీవ సాంకేతికత కోసం కూడా ప్రయత్నం చేశాడు. తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఒక భాగమే ఆధ్యాత్మికత. అదేమిటి, నేను ఎవరు? ఈ ఒక్క ప్రశ్నే. నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎందుకు వచ్చాను, ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది, మరలా తిరిగి దేనిలో కలిసిపోతుంది, ఈ మానవ జీవితానికి అర్థమేమిటి, పరమార్థమేమిటి, పుట్టుకకు ముందు నేను ఎవరిని, మరణించిన తర్వాత నేను ఏమైపోతాను, మధ్యలో జరిగేటటువంటి ఈ నాటకం అంతా ఏమిటి, ఇదంతా లైఫ్ టెక్నాలజీ. కాబట్టి భౌతిక పరమైన సాంకేతికతలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించినటువంటి కొంతమంది లైఫ్ టెక్నాలజీని గురించి ఆలోచించారు. ఆ లైఫ్ టెక్నాలజీ ఆధ్యాత్మికత అంటే. ఇప్పుడు మనం ఏం చేయాలి? భౌతిక సాంకేతికతను వదిలిపెట్టకూడదు, లైఫ్ టెక్నాలజీలోనే పూర్తిగా ఇరుక్కుపోకూడదు. రెంటిని ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి, సమన్వయం చేయాలి, సమతుల్యం ఉండాలి, సమత్వం ఉండాలి. సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులే సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. శారీరక, ఇంద్రియ, మానసిక మట్టాలకే పరిమితమైనటువంటి వ్యక్తుల వల్ల సమాజం సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోతుంది. మేధావులే ప్రపంచానికి సమస్యగా తయారయ్యారు. ప్రతి మేధావుల అసంతృప్తి ఉంటుంది, అశాంతి ఉంటుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆయువు తగ్గిపోతుంది, జీవిత పరమార్థం నెరవేరే అవకాశమే లేదు. ఎందువలన? వీళ్ళది బాహ్యముఖ ప్రయాణం. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోరు, బయట ఏం జరుగుతుందో ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ఈ విధంగా లోపల ఉన్నటువంటి జీవ సాంకేతికతకు, బయట ఉన్నటువంటి భౌతిక సాంకేతికతకు మధ్య సమన్వయం లేకపోతే మనిషి తప్పనిసరిగా గాడి తప్పే అవకాశం ఉంటుంది. ఒక రాయి వల్ల ఎటువంటి నష్టం లేదు, మట్టి వల్ల ఎటువంటి నష్టం లేదు, నీటి వల్ల నష్టం లేదు, గాలి వల్ల నష్టం లేదు, ఆకాశం వల్ల నష్టం లేదు, అంతరిక్షం వల్ల కూడా నష్టం లేదు. కానీ మానవుల వల్లనే నష్టం జరుగుతుంది. పంచభూతాలకి మానవుని గురించి తెలియదు, కానీ మానవుడు పంచభూతాల ద్వారానే ఏర్పడుతున్నాడు. వృక్షాలకు మానవుని గురించి తెలియదు, కానీ వృక్షాలు లేకపోతే మానవుడికి మనుగడ లేదు. జంతువులకు మానవుని గురించి తెలియదు, కానీ ఆ జంతువులు లేకపోతే మానవ పరిణామానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ విధంగా మనిషి ఏమవుతున్నటువంటి పరిణామ క్రమంలో అమాయకత్వం పోయింది, అనాగరికత పోయింది, ఆటవిక జీవితం పోయింది, జంతు ప్రవృత్తి పోయింది, స్వేచ్ఛను కోల్పోయాడు, సామూహిక జీవితానికి అలవాటు పడ్డాడు, సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు, ఆ ప్రపంచంలో పూర్తిగా బందీ అయ్యాడు. కాబట్టి ఎక్కడ దెబ్బతిన్నాడు మనిషి? తన చుట్టూ కోటలు నిర్మించుకున్నాడు. విశ్వ ప్రపంచం నుండి మానవ ప్రపంచం వేరైపోయింది. నా ప్రపంచంలో నేను జీవిస్తున్నాను అంటున్నాడు, కానీ ఆ ప్రపంచాన్ని వదిలిపెట్టి బయటికి రాలేకపోతున్నాడు. కులం ఒక ప్రపంచం, మతం ఒక ప్రపంచం, వర్గం ఒక ప్రపంచం, ప్రాంతం ఒక ప్రపంచం, పార్టీ ఒక ప్రపంచం, ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు, ఆశయాలు వగైరా వగైరా, ఇదంతా ఏమిటి? ఒక తరం నుండి మరొక తరానికి ఎజెండా మొత్తం కూడా మార్పు చెందుతూ వంశ పారంపర్యంగా సంక్రమిస్తూ వస్తుంది. ఈ విష వలయంలో మనిషి వాడు ఇరుక్కుపోయాడు.
అభద్రత భావాన్ని పెంచుకున్నాడు, భయం గుప్పిట్లు ఇరుక్కున్నాడు. మరణ భయం వెంటాడుతుంది, రుగ్మత భయం వెంటాడుతుంది, ఆర్థిక భయం వెంటాడుతుంది. ఏదో ఒక అండ లేకపోతే బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. ఆ అండ ఏంటంటే భగవంతుడు. ఆ భగవంతుని కూడా ఏం చేస్తున్నాడు, బయట వెతుక్కుంటున్నాడు. లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి పూర్తిగా మర్చిపోయాడు. ఫలితంగా బాహ్యముఖ ప్రయాణం పెరిగింది, అంతర్ముఖ ప్రయాణం తగ్గిపోయింది. అక్కడ బ్యాలెన్స్ కోల్పోయాడు. ఇక బయట భగవంతుని వెతుక్కునేటటువంటి ఆ విధానంలో, ఆ మహాప్రస్థానంలో వ్యక్తులతోటి, విగ్రహాలతోటి, రూపాలతోటి, ఆకారాలతోటి, అజ్ఞాత శక్తులతోటి, వ్యక్తులతోటి విడరాని సంబంధం ఏర్పరచుకుంటున్నాడు. ఇది కూడా బంధమే కదా, ఇది కూడా ప్రమాదమే కదా. కాబట్టి మొత్తం మీద ఏం జరుగుతుంది, మనిషి తనకు తానుగా సమస్యలు సృష్టించుకొని సమాజానికి, ప్రపంచానికి, ప్రకృతికి సమస్యగా తయారయ్యాడు. అయితే దీనికి పరిష్కారం ఏమిటి, సొంత ప్రపంచం పోవాలి, తన తెలివి మీద సంపత్తిని జ్ఞానోదయంగా మలుచుకోవాలి, తన స్వస్వరూప తత్వాన్ని తెలుసుకోవాలి, నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందాలి. అందుకేం చేయాలి, మనిషి రాయిలాగా మారాలి. రాయి ఎలా ఉంది, భగవంతుడి ఆదేశాలకు అనుగుణంగా కొనసాగుతుంది. మనిషి కూడా ఏం చేయాలి, సొంత ప్రపంచాన్ని సమూలంగా కరిగించుకోవాలి. అందరూ రాయిని కొలుస్తూ ఉంటారు, రాయిని పూజిస్తూ ఉంటారు, రాయికి నమస్కారం చేస్తూ ఉంటారు. ఎందువలన, రాయికి రాగం లేదు, ద్వేషం లేదు, అక్కడ ఉన్నది కేవలం రాయే. అక్కడ జీవం లేనటువంటి రాయి ఉంది. కానీ రాయికి ఎందుకు మొక్కుతున్నారంటే, ఆ రాయిలో శూన్యం ఉంది, అమాయకత్వం ఉంది, అజ్ఞానం ఉంది, ఆటవికత ఉంది, అనాగరికత ఉంది. దానికి అసలు ఏమీ తెలియదు, ఏమి తెలియపోవటం అదృష్టం. మానవుడు మానవుడిగా ఉంటే క్రమేపీ దానవుడవుతాడు, అది తమోగుణం అవుతుంది. జీవితం బంధాల్లో కొనసాగుతుంది, బంధాలే బాధలకు మూలం. బంధాలన్నంతవరకు స్వేచ్ఛను పొందే అవకాశమే లేదు. జంతువుల్లో ఏముంది, రజోగుణం ఉంది. మానవజాతి మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే అతనిది తమోగుణం, జంతువుల మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే అది రజోగుణం. ఎందుకంటే అవి నిశ్చలంగా ఉండవు, నిలకడగా ఉండవు, తిరుగుతూ ఉంటాయి, ఆహారం కోసం అన్వేషణ చేస్తూ ఉంటాయి, ప్రకృతి అంతటా కూడా సంచరిస్తూ ఉంటాయి. అదే వృక్షాలను తీసుకోండి, వాటిలో సత్వగుణం ఉంటుంది. ఆ సత్వగుణం ఏంటి, చర్య ప్రతిచర్య లేకుండా జీవించటం. చుట్టూ చర్య జరుగుతున్నప్పటికీ అంతరంగంలో ప్రతిచర్య జరగకుండా ఉండాలి. బయట యాక్షన్ ఉన్నప్పటికీ లోపల రియాక్షన్ ఉండకూడదు, బయట మోషన్ ఉన్నప్పటికీ లోపల ఎమోషన్ ఉండకూడదు. అదే ఒక రాయిని తీసుకోండి, అదే పరబ్రహ్మ స్థితి అంటే. కాబట్టి మానవుడు ఉన్నతమైన వాడా, ప్రమాదకారే? మానవుడు చాలా ప్రమాదకారి. భూమండలం నుండి మానవ జాతిని వేరు చేసేటట్లయితే భూమండలం సుభిక్షంగా ఉంటుంది. మానవుడు తెలివి మేధా సంపత్తి ద్వారా తాను పతనమయ్యాడు, ఇతర జంతువుల్ని పతనం చేస్తున్నాడు, వృక్ష సంపదను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాడు, పంచభూతాలను కలుషితం చేస్తున్నాడు, ప్రకృతిని అంతటినీ క్రయ విక్రయాలకు ఉపయోగిస్తున్నాడు, పరిశోధనలు చేస్తూ భౌతిక సాంకేతికతను పెంచుకుంటున్నాడు, జీవ సాంకేతికతను అందుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు ఋషుల యొక్క ఆశ్రమాలు ఎలా ఉండేవి, గురుకులాలు ఎలా ఉండేవి, ఒకసారి అంచనా వేయండి. వాళ్ళు ప్రకృతికి అనుగుణంగా జీవించారు. రాయిలో స్పందన లేకపోవచ్చు, కానీ మానవుడిలో స్పందన ఉండాలి. రాయిలో యాక్షన్ రియాక్షన్ ఉండవు, కానీ పరబ్రహ్మ స్థితి చేరినటువంటి మానవుల్లో కూడా యాక్షన్ రియాక్షన్స్ ఉండవు కదా.
కాబట్టి మనిషి మనిషి స్వభావాన్ని కరిగించుకోవాలి, జంతు స్వభావాన్ని తొలగించుకోవాలి, వృక్ష స్వభావాన్ని అధిగమించగలగాలి, పంచభూత తత్వానికి వెళ్ళాలి. పంచభూతాలు ఒకదాంతో మరొకటి సులభంగా కలిసిపోతూ ఉంటాయి, కానీ ఇద్దరు మానవులు కలవరుగా, ఎవరు ప్రపంచం వాళ్ళది, ఎవరి ఎజెండా వాళ్ళది, ఎవరి ప్రణాళిక వాళ్ళది, ఎవరి పథకం వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి అలవాట్లు వాళ్ళవి, ఎవరి ఆహార విహారాలు వాళ్ళవి, ఒకళ్ళు మరొకళ్ళతో కలిసిపోయే అవకాశమే లేదు. అందువల్ల మానవుడిలోనే అహంకారం ఎక్కువగా ఉంది, మానవుడిలోనే స్వార్థం ఎక్కువగా ఉంది, మానవుడే మానవుడికి శత్రువు అయ్యాడు, మానవుడే జంతువులకు శత్రువు అయ్యాడు, మానవుడే వృక్షాలకు శత్రువు అయ్యాడు, మానవుడే పంచభూతాలకు శత్రువు అయ్యాడు, మానవుడి ఉనికి వలనే భూమండలం మొత్తం కూడా కలుషితమైపోయింది. ఈ కలుషితం ఏ స్థాయిలో ఉందంటే ఎవరూ నివారించలేని స్థాయిలో ఉంది. మనిషి యొక్క మేధస్సును మార్చగలిగిన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మారకపోతే, వ్యవస్థ మారకపోతే తాను ఒక్కడేం చేయగలుగుతాడు? వ్యక్తి వ్యవస్థలో బంధించబడ్డాడు, వ్యక్తి పూర్తిగా వ్యవస్థకి బానిసైపోయాడు. సుఖవంతమైన సులభతరమైన జీవితమే జీవిత పరమావధిగా ముందుకు సాగుతున్నాడు, అతన్ని మార్చడం సాధ్యం కానే కాదు. ఒక సొంత ఎజెండాతోటి, సొంత ప్రణాళికతోటి భవిష్యత్తు కార్యక్రమాన్ని మొత్తం రూపొందించుకుని పరుగులు పెట్టేటటువంటి మానవుణ్ణి మనం ఎలా ఆపగలుగుతాం ఆలోచించండి. అందుకే అనేక మంది గత కొన్ని వేల సంవత్సరాలుగా మానవ జాతిని మాధవత్వం వైపుకు మళ్లించడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా నీరువీర్యమైపోయాయి, నీరుగారిపోయాయి. అందుకు మూల కారణం ఏంటి? తనను తాను శుద్ధి చేసుకుండా ప్రపంచాన్ని శుద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తనను తాను శుద్ధి చేసుకోకుండా ప్రపంచాన్ని శుద్ధి చేసేటటువంటి ప్రయత్నం ప్రమాదకరమే కదా, అదే తెలివి మీద సంపత్తి కదా. మన ఇల్లు సక్రమంగా లేకపోతే ప్రక్క వాళ్ళ ఇల్లు మనం ఎలా శుభ్రం చేయగలుగుతాం? మనమే సమస్యల సుడిగుండంలో ఉంటే ఇతరులకు సమస్యలను సృష్టిస్తాం తప్ప పరిష్కార మార్గాన్ని చూపలేం కదా. కాబట్టి మనుషులంతా ఏమయ్యారు? గాడి తప్పారు, జీవితానికి అవసరమైన దాన్ని పోగొట్టుకుంటున్నారు, అవసరం లేని దాన్ని పొందుతున్నారు. అవసరం లేని దాన్ని పొందుతున్నప్పుడు, అవసరమైన దాన్ని పోగొట్టుకుంటున్నప్పుడు అంతరంగం ఎలా ఉంటుంది? తీవ్రమైన అసంతృప్తిలో ఉంటుంది కదా. అసంతృప్తితో ఉన్నటువంటి మానవుడి యొక్క ఉనికి ఎలా ఉంటుంది? ఆనందంగా జీవించే మానవుడి యొక్క జీవితం ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆనందంగా జీవించే వ్యక్తి ఆనందాన్ని ఇస్తాడు, అసంతృప్తిగా జీవించే వ్యక్తి అసంతృప్తినిస్తాడు, సమస్యలతో జీవించే వ్యక్తి ఇతరులకు సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు. ఈ విధంగా మానవ జీవితం మొత్తం ఏమైందంటే భూమండలానికి తలనొప్పిగా పరిణమించింది. కానీ మేధావులు ఏమంటున్నారు? మేము సాధించామంటున్నారు, సృష్టికి ప్రతి సృష్టిని చేస్తున్నామంటున్నారు, ప్రకృతిని తమ ఆధీనంలోనికి తీసుకుంటున్నారు, భగవంతుడి యొక్క ఉనికిని కూడా గుర్తించడం లేదు. ఆ విధంగా సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం అనేటటువంటి దాంభికమైన జీవితాన్ని గడుపుతూ సమాజాన్ని సమూలంగా పతనం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా ఏమిటి? తిరోగమన పరిణామం కదా. మానవుడు మాధవుడు కావాలి, కానీ దానవుడైతే ఎలా? కాబట్టి మానవుడు తన చుట్టూ కూడా విషవలయాన్ని సృష్టించుకొని అదే స్వర్గం అనుకుంటూ దానిలో ఓలలాడిపోతున్నాడు తప్ప తన జీవితంలో, జీవన విధానంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించడం లేదు కదా. అందువల్ల మనిషి పూర్తిగా బలహీనపడ్డాడు. తెలివి మీద సంపత్తి మనిషికి శాపమే తప్ప వరం కానే కాదనే విషయాన్ని ఎవరు గుర్తించడం లేదు. ఒక పరుగు పందెంలో ప్రపంచం కొనసాగుతుంది, తీవ్రమైన పోటీలో ఉంది,
మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో మేధావులే కీలక పాత్ర పోషిస్తున్నారు. అమాయకుల్ని, నిరక్షరాస్యుల్ని దోచుకుంటున్నారు. ఆ విధంగా మనిషి కనిపెట్టినటువంటి భౌతిక సాంకేతికతే మనిషి యొక్క మరణానికి, మనిషి యొక్క మరణ శాసనానికి, మనిషి యొక్క పతనానికి, మనిషి దిగజారటానికి మూల కారణమైంది. ఇవాళ ఎవరేం చేసినా ప్రపంచాన్ని మామూలు స్థితికి తీసుకురావటం అనేది సాధ్యం కానే కాదు. అందువల్ల మనిషి తన సమాధిని తానే తవ్వుకున్నాడు, తన పతనానికి తానే బీజం వేసుకున్నాడు, పూర్తిగా దానిలో ఇరుక్కుపోయాడు, బయటపడలేకపోతున్నాడు, జీవితం పూర్తిగా నిర్వీర్యమైపోయింది, నిరుపయోగమైంది. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలనేటటువంటి సంకల్పం నెరవేరటం లేదు. బిడ్డల్ని సుఖవంతమైన జీవితం వైపు మళ్ళిస్తున్నారు తప్ప ఆనందకరమైన జీవితాన్ని గురించి ఎవరు కూడా తెలియజేయటం లేదు. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గురించి ఎవరు తెలియజేయకుండా అంతరిక్షంలో వెతుక్కోమంటున్నారు. కాబట్టి ఈ విధంగా జీవితం మొత్తం గాడి తప్పింది. అందువల్ల మానవుడిని ఏ కోణం నుండి ఆలోచించినా ఉన్నతమైన వాడు అని ప్రకటించడానికి అవకాశమే లేదు. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత అని పరుగులు తీస్తున్నారు, కానీ అది కూడా బాహ్యముఖ ప్రయాణంలోనే ఉంటుంది కదా, బంధాలు పెంచుకుంటున్నారు కదా, జీవన విధానం పూర్తిగా దెబ్బతింటుంది కదా. బంధాలను పెంచేటటువంటి ఏ విధానమైనా కూడా ఆధ్యాత్మికతకు అవరోధమే కదా. కాబట్టి మనిషి బంధాలలో ఇరుక్కొని ఆనందాన్ని పోగొట్టుకొని అసంతృప్తిని పెంచుకొని ఇంకా సాధించింది ఏమిటి? భౌతిక సాంకేతికత ఎంత డామినేట్ చేసిందంటే పుట్టుక నుంచి మరణం వరకు మనిషి దాని నుండి బయటపడే అవకాశమే లేకుండా పోయింది. దాని మీద పూర్తిగా ఆధారపడుతున్నాడు, దానికి బానిసైపోయాడు, జీవితం పూర్తిగా కుళ్ళిపోయింది. ఇంతకంటే మంచి పదాన్ని నేను వాడలేను. తాను ఏం చేస్తున్నాడో తెలుసుకోవటం లేదు, ఎటు పోతున్నాడో తెలుసుకోవట్లేదు, ఏం పొందుతున్నాడో తెలుసుకోవట్లేదు, ఏం పోగొట్టుకుంటున్నాడో తెలుసుకోవట్లేదు. అంతిమంగా పరివర్తన పశ్చాత్తాపం కలుగుతుంది, కానీ అప్పటికే చేతులు గారిపోయి ఆకులు పట్టుకునేటువంటి ప్రయోజనం లేదు కదా. ఈ విధంగా మానవ జీవితాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే అది తిరోగమనమే తప్ప పురోగమనం కానే కాదు, దానవత్వమే తప్ప మాధవత్వం కానే కాదు. ఒకవేళ తనను గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేసినా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కలుషితంగా ఉన్నప్పుడు అది అనుభవంలోకి రాదు కదా. మనిషి సమస్యల్లో సుడిగుండలు ఇరుక్కున్నప్పుడు మనసంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది తప్ప ఇక ఉన్నతంగా ఆలోచించే అవకాశం లేదు కదా. కాబట్టి సున్నితమైనటువంటి మానవుడు ఉన్నతంగా ఎదగటం చాలా కష్టం. మనిషి రాయిలాగా తయారు కావాలి. రాయిలో ఎటువంటి సమాచారం లేదు, వృక్షాలలో ఎటువంటి సమాచారం లేదు, జంతువులలో సమాచారం నామమాత్రంగా ఉంది, కానీ మానవుడిలో మాత్రం టన్నుల కొద్ది సమాచారం ఉంది. ఈ సమాచారం వలన అంతరంగం కలుషితం అవుతుంది తప్ప శుద్ధి కావటం లేదు. అంతరంగం కలుషితం అవుతున్నప్పుడు మనిషి ఎలా ఉంటాడో ఆలోచించండి. అంతరంగం కలుషితం అవుతున్నప్పుడు మనిషి పరిసరాలను కూడా కలుషితం చేస్తూ ఉంటాడు కదా. మేధస్సు నుంచి విడుదలయ్యేటటువంటి ఆలోచనలన్నీ కూడా ఇతరుల శరీరాల్లోకి ప్రవేశించి వాళ్ళను కూడా కలుషితం చేస్తున్నాయి కదా. కాబట్టి జబ్బులకు మూల కారణం ఏందనుకున్నారు? కలుషితమైనటువంటి వాసన బీజాలు శరీరంలోకి ప్రవేశించడమే.
ఆ కలుషితం అనేది రోజురోజుకి ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. ఎవరైనా ఎంతో కొంతమేర జ్ఞానోదయం పొంది ప్రశాంతంగా జీవించాలని ఆరాటపడుతున్నా, ఆలోచిస్తున్నా, పరితపిస్తున్నా, అది కూడా సాధ్యం కావటం లేదు. ఎందువల్ల? అదంతా కూడా సిద్ధాంతానికే పరిమితమవుతుంది తప్ప అనుభవంలోకి రావటం లేదు. అవసరాలు ఒక పక్క మనిషిని పరుగులు పెట్టిస్తున్నప్పుడు ఆధ్యాత్మికత పేరుతో ఎంత సాధన చేసినా సాధన మొత్తం బొడుదులు పోసిన పన్నీరే కదా. అందుకే మెడిటేషన్స్ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి, ఆధ్యాత్మిక విధానం కూడా కలుషితమైంది. అది కూడా భౌతిక సాంకేతికతకు లోబడిపోయింది, అది కూడా వ్యాపార ధోరణిలో కొనసాగుతుంది. మనుషులు దాన్ని కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా మానవ జీవితం మొత్తం కూడా సమూలంగా గాడిదప్పింది. ఇక మనిషి చేయగలిగింది కూడా ఏమీ లేదు. అయితే ఒకే ఒక పరిష్కార మార్గం ఏంటంటే తనను గురించి తాను తెలుసుకోవటమే, తనను తాను సేవ్ చేసుకోవటమే, తనను తాను రక్షించుకోవటం కోసమే, తన జీవితాన్ని సరైనటువంటి పందాలకు మడించుకునే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటమే. వేరే మరొక అవకాశం లేదు, మరొక ఆల్టర్నేటివ్ కూడా లేదు. కాబట్టి అవరోధాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి, కానీ జ్ఞానోదయం ద్వారా వాటిని మొత్తాన్ని సమూలంగా దగ్ధం గావించుకోవాలి. జ్ఞానోదయం కలిగిందంటే అవరోధాలన్నీ అవకాశాలు అవుతాయి, సోపానాలు అవుతాయి. జ్ఞానోదయం కలగకపోతే అవకాశాలన్నీ కూడా ప్రమాదకరంగా మారతాయి, మనిషిని ఉన్నతంగా ఎదగనీయకుండా తొక్కేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనుషులంతా కూడా జ్ఞానోదయం వైపుకు మళ్ళకుండా తీవ్రమైనటువంటి ఆటంకాలతో సతమతమవుతున్నారు. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో సంస్కారాలు మొత్తం దగ్ధం గావించుకోవాలి, జీవిత ప్రణాళిక మొత్తం కరిగిపోవాలి, భవిష్యత్తు లేకుండా పోవాలి. భవిష్యత్తు లేకుండా పోవాలంటే గతం లేకుండా పోవాలి. మన సొంత ప్రణాళికంటూ ఏమీ ఉండకూడదు, సొంత ఎజెండా ఉండకూడదు, సొంత కార్యక్రమం ఉండకూడదు. అప్పుడు మనిషికి అద్భుతమైన సంకల్పాలు వస్తాయి. ఆ సంకల్పాలు కార్యరూపం దాల్చేటట్లయితే ప్రపంచానికి మనిషి వరమవుతాడు, దేవుడు అవుతాడు, మాధవుడు అవుతాడు, సాక్షాత్తు భగవంతుడిగా ప్రజల చేత పూజలు అందుకుంటాడు. ఈ అవకాశం అందరికీ రాకపోవచ్చు, కానీ అవకాశం ఉన్నవాళ్ళు ఉపయోగించుకోవాలి. రోజు గడిచిందంటే మరలా తిరిగి దాన్ని మనం పొందలేము. మనల్ని మనం సమూలంగా శుద్ధి గావించుకోగలిగితే ప్రపంచాన్ని శుద్ధి చేసేటటువంటి అర్హతను పొందుతాం. మనం శుద్ధి అవుతున్నామంటే ప్రపంచం మన వైపు చూస్తుంది. మనం శుద్ధి కాకుండా ప్రపంచంలో పరుగులు తీస్తున్నామంటే ప్రపంచం మన నుండి దూరం అయిపోతుంది. సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తప్పనిసరిగా మనుషులు చేరతారు. ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే జీవితానికి అన్వయించుకుంటామో, సత్యదర్శనం అయిన తర్వాత ప్రపంచానికి బలమైన దృక్పథంతో విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందించేటటువంటి అవకాశం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. అంతకు మించినటువంటి సౌభాగ్యం మరొకటి ఏముంటుంది? కాబట్టి ప్రేమాత్మ స్వరూపులారా, అందరికీ అవకాశాలు రావు, వచ్చిన వాళ్ళు వాటిని సద్వినియోగపరచుకోవాలి. మనం ఎదుగుతూ ఉంటే అవకాశాలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మనం బలహీన పడుతూ ఉంటే వచ్చిన అవకాశాలు కూడా మనం పోగొట్టుకుంటాం.
ప్రస్తుతం అవకాశాలు లేక మనుషులు అసంతృప్తి చెందటం లేదు, అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి, మనం ఎదుగుతూ ఉంటే అవకాశాలు మనం వెంటబడుతూ ఉంటాయి, మనం దిగజారుతుంటే ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని మనం ఉపయోగించుకోలేము. పర్సనాలిటీ పెరుగుతూ ఉంటే ప్రపంచం అనుకూలం అవుతుంది, పర్సనాలిటీ బలహీనంగా ఉంటే ప్రపంచం ప్రతికూలంగా మారుతుంది. ప్రతికూలత అయినా అనుకూలత అయినా మనకు మనంగా సృష్టించుకునేదే తప్ప ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు. మన ఎదుగుదలకైనా పతనానికైనా మనమే బాధ్యులం తప్ప వేరే మరొకరికి అందులో ఎటువంటి ప్రమేయం లేదు. అందువలన అవకాశాలను సద్వినియోగపరచుకునే దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.